సతివేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా గత 7 మాసాలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలను దయనీయ పరిస్థితుల్లో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు మారుతున్న ప్రతిసారి తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఇస్తాం పంపిస్తామని కాంట్రాక్టర్ చెప్పి వేలడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. సుమారుగా 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి తమకు కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేసి పెరిగిన జీతాలను రావాల్సిన 7 నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నా పేరు పికే కర్పము. మేము 22 ఏళ్ళుగా 23 ఏళ్ళుగా పని చేస్తున్నాము. కార్మిక శుద్ధి కార్మికులుగా పని చేస్తున్నాము. వాళ్ళు వస్తారు, ఎన్నో కాంట్రాక్ట్ వాళ్ళు మారి మారిపోయినారు. వాళ్ళంతా ఎట్టెట్నో సర్దుబాటు చేసి మాకు జీతాలు ఇస్తామన్నారు. వీళ్ళు ఇప్పుడు పాత జీతాలు నిలిపేసినారు. ఇప్పుడు కొత్త జీతం పడి ఉండదు. మీకు పడిన జీతం కరెక్ట్గా 1వ తేదీ నుంచి ఇస్తామని చెప్పేసి పోయినారు. చెప్పిపోయినారే కానీ మళ్ళీ అడిగితే ఇప్పుడు రాదు, 6 నెలలు అవును, సంవత్సరం అవును, మమ్మల్ని అడగొద్దు అంటారు. ఇచ్చే ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వండి అంటే, పాత జీతాలన్నీ ఇవ్వండి అంటే ఒక నెలది సంబంధం లేదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎప్పుడు వేస్తారో అప్పుడుదా జీతం అంటారు. మేమేం చెప్పాలా? మీరు 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము, కానీ మేము 450 రూపాయల నుంచి కూలీ నుంచి చేస్తా ఉన్నాము. కానీ మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు. మాకు ఎప్పుడు ఇదే మరి జరుగుతూ ఉండదు. కానీ అయినా కానీ ఏదో పెంచుతారని ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. కరోనా కింద కూడా 2 సంవత్సరాలు కరోనా వస్తుంటే కూడా బాధ్యతలు ఎంతో కష్టంగా వచ్చి పనిచేస్తుంటే కూడా బిడ్డ పాపల్ని మా కరోనా వచ్చి కూడా మా బిడ్డలకి మా భర్తలకు వస్తే కూడా మేము చేస్తూ ఉన్నాము. అనుకుంటా అడిగితే 2 నెలలు 1 నెల అట్ట వేస్తూ ఉన్నారు. ఆ ఏసే జీతం కూడా 2400 రూపాయలు మా కూలి నెలకి. ఆ నెలకి 2400 రూపాయలు తీసుకొని పోయి మేము బిడ్డలని ఏం పెట్టి ఏం తినాలి? మేము బాడిగ ఇంట్లో ఉన్నాము. బాడిగి కట్టలేక వాళ్ళు కూడా మాకు దుడ్డు లేకపోతే మేము ఒప్పుకోమని పంపించేస్తా ఉన్నారు. కానీ మేము అయినా కూడా సర్దుకొని చేస్తా ఉన్నాం. జీతాలు పెంచిన జీతం కూడా ఈకుంటా మమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నేను వచ్చి ఇక్కడ 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 3500 ఇచ్చినారు ఫస్ట్, మళ్ళీ 1000 రూపాయలు పెంచి 4500 ఇస్తున్నారు. కానీ ఏదో ఒక పెంచుతారనే ఆశతో పనిచేస్తున్నాము. కానీ చాలా కష్టంగా ఉన్నాము. బాడిగ ఇంట్లో ఉన్నాను. 4500 సరిపోలేదనేసి సరే.